కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభరేని వంశీమోహన్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో ఎంపీ కొనకళ్ళ నారాయణ, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా గన్నవరంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఆ ర్యాలీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి లైవ్ లో అందిస్తారు. ఫణి, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యి 175 నియోజకవర్గాల్లో జరగనున్నటువంటి, అదేవిధంగా 25 పార్లమెంట్లో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు తొలి ఘట్టం ఈరోజు మొన్న సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం కూడా రాష్ట్రంలో 2-3 చోట్ల తప్ప మిగతా ఎక్కడ కూడా నామినేషన్లు రాలేదు. అయితే నిన్న మంగళవారం కూడా ఎక్కడ రాలేదని చెప్పుకొచ్చింది. ఈరోజు దాదాపు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. అది ఆ నేపథ్యంలోనే గన్నవరంలో వల్లభనేని టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారంటే వల్లభనేని వంశీ ఈరోజు నామినేషన్ చేయడానికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తన ఇంటి నివాసం దగ్గర నుంచి కూడా కార్యకర్తలతో మొదలయ్యారు. దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నేషనల్ హైవే మీద ఉన్నాము. ఇక్కడ నేషనల్ హైవే మీద సుమారు 10,000 మంది కార్యకర్తలు, ఎక్కువగా మహిళలు, యువత కూడా ఇక్కడ వచ్చినటువంటి నామినేషన్ దాఖలు చేయడానికి వల్లభనేని వంశీకి మద్దతుగా ఇక్కడ వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ వల్లభనేని వంశీ మొన్నటి వరకు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు వల్లభనేని వంశీ భారీ మెజారిటీతో గెలవాలని ఇక్కడికి వచ్చి మీరు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మనతో చెప్తూ ఉన్నారు. 11:20 వల్లభనేని వంశీ రిటర్నింగ్ ఆఫీస్కి దాఖలు, తన ఏదైతే ఉన్నటువంటి ఎన్నికల దాఖలు అప్లికేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పార్టీ ఆఫీసు దగ్గరలో వల్లభనేని వంశీ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా వల్లభనేని వంశీకి మద్దతుగా రిటర్నింగ్ ఆఫీసర్ను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంగవీటి రాధా కూడా ఇటీవల టీడీపీ పార్టీలో చేరినటువంటి వంగవీటి రాధా కూడా ఇక్కడ తనకి వల్లభనేని వంశీకి మద్దతుగా తెలియటానికి వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి మనతో మాట్లాడేందుకు టీడీపీ నాయకులు వంగవీటి రాధా అదేవిధంగా చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ మద్దతుదారులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఇక్కడ 10,000 మంది కార్యకర్తలు పైగా ఉన్నారు. అసలు ఇంతటి స్పందన లభించడానికి వల్లభనేని వంశీ గారికి ముఖ్య కారణం? 10,000 కాదు, 30,000 నుంచి 50,000 దాకా ఇక్కడ గన్నవరం నియోజకవర్గం నుంచి తరలి వచ్చింది. స్వచ్ఛందంగా ఇదంతా కూడా కేసీఆర్ కుట్రతో మా నాయకుడికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎన్ని రకాలైన కుట్రలు పన్ని నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ధైర్యంతో ఈ రోజు నామినేషన్ కార్యక్రమం తరలించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చు. అదేవిధంగా ఇక్కడ చెప్పండి, ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు సీఎం అవడం ఖాయము, వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే అవడం ఖాయము, ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వల్లభనేని వంశీ గారికి కోరుకుంటున్నాము. వల్లభనేని వంశీ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా అంత మెజారిటీతో ఆధిక్యతతో గెలిపించుకుంటామని అందుకే ఆ నేపథ్యంలోనే ఈ రోజు నామినేషన్కి సుమారు 30 నుంచి 40,000 వరకు కూడా చేరుకుంటామని ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే యువత ఏదైతే యువత ఉన్నదో దాదాపు నిరుద్యోగ భీతి అందించిన ఘనత అందుకే యువత దాదాపు మొదటగా ఇక్కడ నిలుస్తూ వస్తున్నారు. మహిళలు కూడా దాదాపు ఎండలు సైతం లెక్క చేయకుండా మహిళలు ఇప్పటికీ మహిళలు ఉన్నారు. చూడొచ్చు దాదాపు 5 మీటర్లు సుమారు 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కనీసం కాలు తీసి కాలు లేకుండా హైవే మీద సాగుతూ, అయితే ఇందులో కొంత భావం చెప్పండి, ప్రయాణికులు కూడా ఇబ్బందికి గురి అవుతూ ఉన్నారు. స్వాతి, రైట్ ఫణి, థ్యాంక్ యూ.
నామినేషన్ ప్రక్రియ 12 గంటలకు కూడా పూర్తయ్యే దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ విధంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 10,000 మంది కార్యకర్తలు వస్తారని వీళ్ళు ప్లానింగ్ చేసుకుంటే ఇప్పటికే దాదాపు 20,000 మంది దాటారు. సుమారు ఇదే విధంగా 12 గంటలకి 40,000 మంది కార్యకర్తలు అభిమానుల మధ్య 40,000 మధ్య యొక్క నామినేషన్ ప్రక్రియ చేస్తారు. అయితే 12 గంటల తర్వాత నామినేషన్ ఉందని ఉండవచ్చని భావించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వంశీ గారు ఇప్పటివరకు కాలినేరి ఇప్పుడే తన వాహనం మీద కూడా ర్యాలీగా బయలుదేరారు. వంశీ గారు దాదాపు వస్తున్నటువంటి ఎవరైతే హైవేలో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి అభివాదం చేస్తూ వంశీ గారు ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ దాదాపు ఇక్కడ నుంచి జన సునామీగా మారినటువంటి కార్యకర్తలు నడుము ఉన్నాము. ఇప్పుడు ఒక వల్లభనేని వంశీ ఆప్త మిత్రులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వంశీ గారికి ఈరోజు నామినేషన్ రావడం ముఖ్య కారణం? ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వంశీ గారికి. ఇది ఆయన సొంత నిధుల నుంచి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన సొంత నిధుల నుంచి పేద ప్రజలకు సహాయం చేయటం. సునామీలాగా జనాలు వచ్చారు, ఘనవరం మొత్తం నిండిపోయింది, సముద్రం నిండిపోయింది. అలాగే స్వాతి చూసుకున్నట్లయితే కేవలం వంశీ నామినేషన్ దాఖలకే ఇప్పుడు జనాలు ఈ విధంగా ఉన్నట్టే. మరికొద్ది సేపట్లో రాధా కూడా ఈ నామినేషన్ మద్దతుగా వస్తున్నాడని తెలుస్తుంది. అయితే రాధా వస్తే దాదాపు సుమారుగా ఇదంతా కూడా జన సంద్రమం అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలు కూడా ఎక్కడా లేని విధంగా మహిళలు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా గన్నవరం మొత్తం కూడా పండగ వాతావరణం, ఒక పెద్ద తిరణాల ఇది ఒక నామినేషనే కాకుండా ఒక తిరణాల వాతావరణంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వంశీకి దాదాపు అభిమానులు మహిళలు యువతలో కూడా భారీగా ఉన్నారు. ఇక్కడ వల్లభనేని వంశీ యువత అంటే ఉన్నారు. దాదాపు వల్లభనేని వంశీ యువత ఆనందానికి రక్తంలో లేకుండా అవసరం లేకుండా పోతుంది. వంశీ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయిన తన ఘనతను తెచ్చిపెట్టాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యువత ఏదైతే యువతకు నిరుద్యోగ వృత్తి అందించారని ఎన్నో గన్నవరం వంశీ గారు రాయకత్తే 25,000 కోట్ల ప్రజలతో కలిసి మంత్రివాదం సంపాదించి చూసారు కదా మా వంశాల పౌరులు ఇంకా 1,000 కోట్లలో ఉంటారు. అభిమానులు వంశాన్ని అంటేనే అభిమానం, అభిమానం అంటేనే వంశాన్న. వంశీ గారికి నీరాజనం పట్టేందుకు కూడా గన్నవరం మొత్తం కూడా హైవే చేరుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము దాదాపు మనం గన్నవరం శివారులోకి వచ్చాము. ఏదైతే మనం గన్నవరం నడిబొడ్డులో మొదలు పెట్టారో అది ఇప్పుడు శివారు చేరుకుంది. శివారుకు చేరుకున్నప్పుడు కూడా జనాల్లో మాత్రం ఆదరణ మాత్రం తగ్గలేదు. చూసుకున్నట్లయితే జన సముద్రంలానే ఉంది. గన్నవరానికి అందించిన వరాలే ఇంతటువంటి ఇంత ప్రజానికం రావడం జరిగిందంటే.